బాయ్ థ్యాంక్ యూ ఓకే సార్ సీ యూ వెళ్ళండి వెళ్ళండి మా బ్యాగ్ మొత్తం దూరికి వెళ్ళారు ఇదిగోండి పేమెంట్ ఏంటి సూట్ కేసు బామ్మ ఓ డబ్బా సరే ఇందులో అందరు డబ్బు పెట్టారు కదా అందరు టూర్కి వెళ్ళారా ఎంజాయ్మెంట ఎంజాయ్ యువర్ సెల్ఫ్ మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే బెటరు ఎంజాయ్ చేస్తారు ఎంటర్టైన్ చేస్తారు హాయిగా వెళ్ళండి వెళ్ళండి నా ట్రైనింగ్ చేస్తున్నాను రా ఎప్పుడు వరకు ఉంటుందో తప్పదుగా అయినా ఆ మాత్రం రిస్క్ చేయకపోతే లవ్లో థ్రిల్లే ఉంటుందిరా గోపి అంకుల్ నీతో పర్సనల్గా మాట్లాడాలి ఏమనుకోకుండా నాతో వస్తావా పదండి అంకుల్ రే బాయ్ రా వస్తానరా నేను డ్రైవ్ చేస్తాను అంకుల్ అలాగే బాయ్ 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 రే సింధు వల్ల నాన్నని మనోడు బుట్టలో పడేసి లైన్ క్లియర్ చేసుకున్నాడు చూడు గోపి ఇలా అడుగుతున్నాను నువ్వేం అనుకోవద్దు సింధుతో నువ్వు చనువుగా ఉండడం చూశాను సింధు మీద నీ అభిప్రాయం ఎందుకంటే తండ్రిగా నా భయం నాది అంకుల్ మీరు ఫీల్ అవ్వకండి నన్ను నమ్మండి సింధుని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ప్రేమించడమే కాదు మీకు ఆంటీకి ఇష్టమైతే సింధుని పెళ్లి కూడా చేసుకుంటాను అంకుల్ చాలా సంతోషం బాబు సింధులో నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది అంకుల్ ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉండే ఆమెలో ప్రేమనే పదం వినగానే తనకే తీరని ఆవేశం కోపం ఆమెలో చూశానంకుల్ అసలు సింధు ఎందుకు అలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావడలేదు ఏదో బలమైన కారణం ఉండాలి నీ ఊహ నిజమే సింధు అలా ప్రవర్తించడానికి ఒక బలమైన కారణం ఉంది బాబు అంకుల్ వాట్ ఈస్ ద రీజన్ చెప్తాను బాబు మా అన్నయ్యకి ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయి స్వప్న అందంగా ఉంటుంది ఆ ఊళ్ళో కాలేజీలో చదివే చాలామంది అబ్బాయిలు స్వప్నని తన ప్రేయసిగా ఊహించుకుంటూ ఉండేవాళ్ళు అరే కళ్ళు మాత్రమే కనపడ్డాయిరా నెక్స్ట్ ఏంటి ఆమె పెదాలు మందార సింధూరాలు ఆమె నవ్వితే నవరత్న ఖచ్చితాలు అబ్బో ముత్యాలు రాలిపోతున్నాయి అమ్మాయి ఎవర్రా డ్రీములోనే అదిరిపోయింది ఐస్ కళ్ళు టీత్ పళ్ళు లెగ్స్ కళ్ళు ఆహా అప్సరస ఫిగర్ సూపర్ గ్లామర్ ఎలా ఉందో చెప్పు మీరు వెంట పడుతున్న దానిలా మాత్రం ఉండదురా మీ రేంజ్ కంటే పర్సనాలిటీ కాదులే వన్ అండ్ ఓన్లీ పర్సన్ విజయ్ ఓహో అందుకేనా ఆ అనుభూతి ఎప్పటికీ నా ఒక్కడికే మిగిలాలి అనేవాడివి వెన్నెల్లో ఆడపిల్ల స్వప్నంటే ఇష్టపడుతున్న కుర్రాళ్ళ వీక్నెస్ ని ఒక వ్యక్తి క్యాష్ చేసుకునేవాడు చెప్పుకోలే కనిపిస్తుందా ఏంటి మోకల దాకానే కనిపిస్తున్నాయి 300కి మోకల దాకా వర్కౌట్ అవుతుంది వెయ్యిస్తా ముద్దిస్తుందా ఎవరు మూతి పగల పడుతుంది అదేంటి అదంతే వెయ్యిస్తే నవ్వేస్తుంది కనిపిస్తుంది మాట్లాడేస్తుంది అయితే ఫిక్స్ చేయి ఈవేళ కుదరదు రేపైతే ఓకే లక్ష సబ్బు అరిగిపోయేలా తోముత ఏంటి కేదిన్నా ఆత్మ దేకు హమారా మొహబ్బత్ కి కమాల్ తర్వాత నీ దిల్లు డమాల్ అది సరిగానే చెక్కులు గిక్కులు కుదరవు అంత క్యాషా ఓకేనా ఓకే ఓకేనా ఓకే పద పద పదమయ్య బాబు పద హలో 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 ఏంటి బాసు అలా వెళ్ళిపోయింది వేరే అపాయింట్మెంట్ ఇచ్చిందేమో అయినా చెయ్యిందా సిగ్నల్ ఇచ్చిందా యూ డోంట్ వరీ 200 ఉంటే సెట్ చేస్తాను ఏంటి 200కే వర్కౌట్ అవుతుందా ఏంది కావదా ఓన్లీ లుకింగ్స్ వరకు వర్కౌట్ అవుద్ది బాబు నీకు 1000 రూపాయలు ఇస్తాను మాట్లాడేలా చేయరా బాబు ఆవేశ పడిపోక ఇదేమన్నా మామూలు కూడా అనుకున్నామండి నిప్పు కొంచెం టైం పడద్ది 400 ఉంటే అడ్వాన్స్ ఇచ్చుకో సర్లే తీసుకో 100 రూపాయలు ఇరా పెట్రోల్ కి అప్పుగానే పొద్దునే చివరి బాగా చూచాను డబ్బే డబ్బు డ్రామా
నువ్వు అటు వెళ్ళకూడదు, ఇటు సైడే వెళ్ళాలి. నేను ఇటు వెళ్ళేది కూడా డిసైడ్ చేస్తావరా? మళ్ళీ పీల్ కావా? నేనేం ఫీల్ అవను, కానీ నువ్వు ఇటు సైడే వెళ్ళాలి. హలో మేడం, ఇప్పుడు ఏంటంటే వద్దు తల్లి వద్దు. చాలా తగ్గింపు రేటు, సింగిల్ కాల్ కి 75 పైసలు మాత్రమే. ఆలోచించే ఆశాభంగం. రండి సార్, చేసుకోండి. రండి బాబు, చాలా సౌకర్యం. మేడం అంత చీపా? ఎంత? 75 పైసలు. చాలా చీపు, మా ఇంట్లో పెట్టుకుంటా. ఇచ్చేస్తారా? ఫోను బెరికా కట్టించేయి. ఏంట్రా నీ 75 పైసలకి? నేను నా టెలిఫోన్ ఇచ్చేస్తే నువ్వు ఇంట్లో పెట్టుకుంటావా? ఒక్క తన్ను తన్నట్టు కోడ పొద్దున ఇదేంటి కోడుకుంక? నేను చంపేస్తాను నా. సార్ సారీ సార్, మీరు చేసుకోవాలి సార్. కాలేజీ వాతావరణం అస్తవ్యస్తంగా ఉండేది. శారీ కడితే అచ్చం సావిత్రిలా ఉండేదిరా మామ, ఇప్పుడు అచ్చం మీ చెల్లిలా ఉందిరా. చీనీ, లైఫ్ లో బట్టలు చూడకూడదురా. అదేరా పూతు బొమ్మ మీ వంశమా? పీలుకాకు బ్రదర్. వాడికి తెలియ కడుతాను, నిన్నటిదాకా వీడిని మామాంతివేవాడివి, సడన్ గా స్పూన్ మార్చే వెంట్రా. నీ నీడి
వీడి సిస్టర్ కి సైడ్ కొడుతున్నప్పుడు మామ అనేవాన్ని, మరి ఇప్పుడు వీడు నా చెల్లెలకి లైనేస్తున్నాడు బే. వావ్, వీడి చెల్లెలు వాడి సిస్టరు, టూ డ్రీమ్స్. వీడు పెద్ద